this town. అస్తవ్యస్త పరిపాలనలో ఏ స్థితికి దిగజారిందో మనందరికి బాగా తెలుసు. ఈ కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం ఏ గతికి దిగజారిందంటే అధికారంలో కాంగ్రెస్, అంధకారంలో ఆంధ్రప్రదేశ్. అధికారంలో కాంగ్రెస్, అవినీతిమయమైన ఆంధ్రప్రదేశ్. అధికారంలో కాంగ్రెస్, అధిక ధరల ఆంధ్రప్రదేశ్. మన విశాఖపేట లేకపోతే అందించడం కోసమని, పంపిణీ చేయడం కోసమని ఆ నాడు వైద్యుడు ప్రాజెక్టు ప్రారంభించడం జరిగి ఇప్పటికే 3 సంవత్సరాలు అయినప్పటికీ 2 సార్లు కొటేషన్ పెంచి ఇప్పటి వరకు జనం దావత తీర్చడానికి ఒక చుక్క నీరు కూడా లేదు. ఇవాళ ప్రాజెక్ట్ కోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బు పరిస్థితి ఏంటి? ఇవాళ పన్నీరులో గూడులో చెందిన పన్నీరు అయింది. అలాగే ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ మామిడి పంట ముఖ్యమైన పంట ఇక్కడ అటువంటిది ఎండాకాలంలోనే ఈ అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఎంతో నష్టాలు పాలవుతున్నారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ